And then I pick up to a kata kuku kuat pada tak. So we will drink and get over to this question. Thank you so much, brother. So you came here. I'm live. Why are you on? You're just an only. Yeah. మామూలుగా ఉండదు ఇప్పుడు కర్నూలులో కొడదాం వెళ్ళి ఏం తేలేదని తిడుతుంది ఇప్పుడు నేను కొడతాను చూడు చూడ. సో 40,000 అయితే ఇచ్చేసా పొద్దున్న వెళ్ళి వేటాడి తెచ్చుకున్న మాంసం అయితే ఇక్కడ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు పార్ట్స్ చూసే ఉంటారు, మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. అండ్ ఇదేంటంటే పార్ట్ 3 వీడియో. ఒకవేళ ముందు ప్రీవియస్ 2 పార్ట్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఈ 3rd పార్ట్లో ఏంటంటే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కంటెంట్ అయితే ఈ వీడియో మొత్తం. యాక్చువల్గా ఈ ట్రైబల్ వీడియో అంతా ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ ఒక 55-60 మినిట్స్ దాకా వచ్చింది మొత్తం వీడియో ఎడిట్ చేసేటప్పుడు. సో ఒకే వీడియోలోగా అంత సేపు పెడితే మీకు బోర్ కొడుతుంది, అందుకని నేను పార్ట్స్గా ప్లాన్ చేశాను మంచిగా. సో ప్రీవియస్ 2 పార్ట్స్ మీరు ఆల్రెడీ చూశారు అండ్ ఈ 3rd పార్ట్ ఆ రెండింటికంటే చాలా బాగుంటుంది. చూడండి, పూర్తిగా చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదే లాస్ట్ పార్ట్ ఈ హర్జాబే ట్రైబ్ వీడియోది. సో నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోబోతున్నాం, సో ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. సో ఈ హర్జాబే ట్రైబ్ వీడియోస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. తీసుకొద్దామా? అక్కడైతే చెట్టు కనీసం నీకు అక్కడ వేటాడినప్పుడు ఏం కనబడలేదు కదా, అందుకే ఇక్కడ చెక్కముక్కు పెట్టి దానికైతే షూట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. నాకు ఇందాక అతను చెప్పింది ఇప్పుడు అర్థమైంది. చాలా షార్ప్గా ఉంది అది, వెనక్కి మనకు గుచ్చుకుంటే సక్కు దిగిపోద్ది లోపలికి. ఇప్పుడు నేను కొడతాను చూడు చూడు. ఓకే ఓకే, కూల్ కూల్ రాకి. ఓకే ఓకే, మామూలుగా ఉండదు ఇప్పుడు కర్నూలులో కొడదాం. ఓకే ఓకే, చూపి చూపి పట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, నేను కొడతా ఇప్పుడు చూడు, చెక్కిస్తా ఇప్పుడు చూడు మళ్ళీ. ఇది అల్లట్లేదు, ఇది అల్లట్లేదు, ఇది సమకాపి సమకాపి, ఇది కలవట్లేదు. షినోకు షినోకు అమ్మా నామన చచా షినోకు షినో సాధించారా అన్న. ఇది బాగా రఫ్గా ఉంది, అల్లట్లేదు. సో నేనైతే ట్రై చేసా, దగ్గర వరకు అయితే కొంచెం వెళ్ళింది, ఇంకో బాణం అయితే ట్రై చేద్దాం. మాకు కండ ఉంది, వెళ్ళిపోద్ది ఈసారి. నాకు కూడా కండ ఉంది కాబట్టి అలవాట్లేదు. ఇప్పుడు మెంట్లు ఇప్పుడు చూడు కింద పెట్టాలి, ఇప్పుడు కొడతా. మామూలు దూరం వల్ల వద్దా, ఇంకోటి ఉందా? లాస్ట్ లాస్ట్ చెనుకో కొట్టను కొట్టను ఒకసారి ఒకసారి చూపిస్తా. ఓకే ఓకే ఓకే,
కొట్టే బొక్క పడిపోవాలి చెట్టుకి. సో కొట్టే పడిపోవాలి బొక్క, కొట్టి చెప్తాను నేను కొట్టాలా సమకబు. ఇతను బాణం నేను ఆ చెట్టు కొట్టి వారు కొట్టి హరిసి కోపం కోపం జస్ట్ మిస్ ఓకే. బట్ బాగానే వెళ్ళింది, తుప్పల్లోకి వెళ్ళింది. చూసి కొట్టాడు. ఇది ఇది నేను వేసుకొచ్చా సరే, ఇది ఇది వేసుకుంటున్నా ఆగే, నా బ్యాగ్ ఆడ పెట్టి స్విచ్ వేసుకుంటాను నేను కూడా. బాగుంది కదా టిప్కల్ గా. బాగా ఉండదు, మనం కూడా ఇలా కలిసిపోయాం. ఇప్పుడు అయితే ఆటాడదాం. ఏదంత విచ్ యానిమల్ దిస్ ఇస్, విచ్ యానిమల్ దిస్ ఇస్. సో మనం అయితే ఇప్పుడు కోతి బట్టలు వేసుకున్నాం, కోతిని ఇల్లు వేటాడతారు కదా రోజును. సో దాన్ని చంపేసి పెద్ద కోతిని అయితే దాని చర్మం అయితే తీసి ఇలాగా జాకెట్ లా తయారు చేసుకున్నాడు, వాటర్ ప్రూఫ్ జాకెట్ లాగా కోతి జాకెట్. ఆల్రెడీ పొద్దున వేటాడింది అయితే వాళ్ళ దగ్గర ఉందంట. సో దాంతో అయితే ఏవో కాలుస్తున్నారు అన్నమాట. ఏదో కాలుస్తున్నారు. ఈ లోపు మనం అయితే వేటాడదాం. అన్న అయితే బాణాలు తాడడానికి వెళ్ళాడు, మామూలుగా ఉండదు. ఏంటిది విచ్ మీట్ దిస్ ఇస్, విచ్ మీట్ మాసం ఇచ్చారు, ఏ మాసం తెలియదు తినమంటున్నారు. వద్దులే మన తిను. మనం అయితే ఇలా డ్రెస్ అయితే వేసుకున్నాం. ఇదైతే పెద్ద కోతి, పెద్ద కోతిని ఇల్లు వేటాడి దాని దాని చర్మంతో అయితే ఒక జాకెట్ లా చేసుకున్నారు. ఫుల్ చర్మం అయితే ఉంది, గుచ్చుకుంటుంది. యా సో వీళ్ళైతే ఎంతసేపు నాకు బాణం ఎలాగేయాలో నేర్పించారు. ఒకటి రెండు అయితే కొట్టాం కానీ మనకు అంత రాలేదు. అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఏదో మాంసం అయితే పొద్దున్న ఆల్రెడీ తెచ్చి ఇప్పుడు వేటకి వెళ్ళాం కదా, వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళకైతే ఏం దొరకలేదు, డిసప్పాయింట్ అయ్యారు. బట్ వాళ్ళైతే పొద్దున్న ఆల్రెడీ తెచ్చుకున్న మాంసం కొంచెం ఉంటే దాన్ని అయితే వీళ్ళు కాల్చి నాకైతే తినమని ఇచ్చారు. బట్ అది ఏ జంతుదో తెలియదు, నాకు అర్థం కాలేదు, అందుకని చెప్పి నేను తినలేదు. సో రోజు అయితే ఇలా వేటాడేసి వచ్చి తర్వాత ఇక్కడ కూర్చొని అయితే ఇలా కాల్చుకొని తింటారు, చూడొచ్చు నార్మల్గా. అండ్ పడిగట్టాలా ఓకే. ఎలా ఎలా అనాలా ఓకే. వీళ్ళు మన కోసం అయితే ఏదో పాట పాడుతున్నారు. ఆ
మళ్ళీట ఎంతసేపు రాలగా మనం కూడా గెంతుతాం. సూపర్ 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 అదర్ అన్నగారు అయితే మళ్ళీ ఏదో తెచ్చుకున్నారు, కబాబ్స్ లో కాల్చుకుంటున్నారు. They want to teach you how to introduce yourself. Yeah, okay, okay. Atanza na yaliko phone jina lake. You start. Kama mimi nitasema onoko akanabekwa okalineko. Okalineko. Sasa yeye atasema ono akanabekwa atatamka jina lake. Jina yake sasa. Ono. 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 Akanabe. Akanabe. Kupu a. Kupu a. Then your name. Hey, oh no. Money. Hey, your name, your name. Oh no. Akanabe. Oh no, akanabe. Money. Money. Oh no, akanabe, oh money. Money means your name. Yeah, my name, money. Oh no. Money. Your name, your name. Oh no, akanabe kwa oh oh. Oh no. అకనబేసా chunyu chunyu this is called chunyu chunyu is so cute it's so cute she is so cute chunyu ma ee jacket aithe udipothundi idi aithe ippadam teeskonni baagundi good 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 so aithe first villa illu aithe meeku chupistha villa maasam aithe edo techadu anni ee anni tinastadu ma ye jantudu idi ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది కదా. విచ్ మీట్ దిస్ ఇస్? టుడే ఐ డోంట్ ఈట్ మీట్ టుడే. యా నేను వెళ్ళి తినాను. యా ఎవడు లాగేసుకోడులే. సో mama meet up o no hazane na ikike kwa kitu akata kuku kwa kadet o no akna be kwa o no kwa gaeda yako hichi yako koko akana be kwa use pa sema sema ta manako gaeda tiko akwa kwa hich hich eh hapo kwa kwa tona na gaeda ko gaeda ko. ఇది చూసారా? ఇది ఇది ఏ జంతువు? ఇదైతే ఓన్లీ బోనే ఉంది. ఇది చూడడానికి గెట్లయితే జింక జింక డియర్ డియర్ నో మంకీ 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 హంట్ హంట్ మంకీ హంట్ కుమారు ఓకే, అవి చచ్చాక ఎలా ఏడుస్తాయి అనేది ఎంతసేపు చూపించారు అనమాట. నాకైతే ఇది ఎంతసేపు అర్థం కాల. టుమారో పొద్దున్న మాట లేచి
యువర్ హౌస్ కమ్లు చూద్దా. సో ఇల్లు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అయితే. ఇప్పుడు చాలా డార్క్గా ఉంది. సో ఇవైతే ఇల్లు, ప్రతి ఇంటి ముందే ఇలాగ రాత్రిపూట తెచ్చుకున్న మాంసం అంతా అయితే వండుకుంటారు. బాగుందని గిన్నె, హోమ్ టూర్ అనమాట ఇది. ఇది ఆల్రెడీ పొద్దున్న ఏదో వండుకుంటాం. సింపుల్గా వీళ్ళు ఎంతసేపు చెప్పింది చెప్పాలంటే, అడవికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి ఆ ఇంటి లోపల తీసుకెళ్ళి మంట మీద పెట్టి కాల్చుకొని వీళ్ళు తింటారంట. ఇది ఇది. సో ఇక్కడ ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి అంతే. సో రోజు అయితే వీళ్ళు ఈ విధంగానే వెళ్ళి తింటారు. వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఏమో గొడవ ఆడేసుకుంటున్నారు. తేలేదా తినడానికి ఏమైనా? వెళ్ళి ఏం తేలేదని తిడుతుంది. సర్లే రేపు తెస్తాడులే, వేటాడి ఏం తేలదని చెప్పి తిడుతుందంట. సో నేను ఈ గుంపులో మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళని అడిగాను. ఆవిడేమో అడుగుతుంది వాళ్ళని. Here, totally in Hasdabe, how many like around? There are so many, but in this Lake Ayas area. There are so many. సో టోటల్ ఒక 1300-1400 మంది అంతా అయితే ఉన్నారు ఈ తాంజానియా దేశంలో. బట్ ఇప్పుడు ఈ లేక్ ఏయాసి చుట్టుపక్కల అయితే 20-30 మంది అయితే ఉన్నారనమాట. వీళ్ళు ఓన్లీ లేక్స్ దగ్గరే నివసిస్తారనమాట, ఎందుకంటే అక్కడే వాళ్ళకి తినడానికి తిండి అది ఎక్కువ దొరుకుతుంది. సో వేటాడడానికి వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఓన్లీ లేక్స్ దగ్గర అయితే ఉంటారు. సో వీళ్ళైతే మనకి మంచిగా అంతా అయితే చూపించారు. సో వీళ్ళకైతే ఇప్పుడు మనం 40,000 ఇచ్చేయాలి. సో వన్స్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వీళ్ళకైతే బాయ్ చెప్పేద్దాం. ఇక ఇందాక మనోడు వెళ్ళి అడవిలోకి వెళ్ళి కొన్ని కర్రపుల్లలు ఏరుకొచ్చాడు కదా, సో దానికైతే తయారు చేసాడు. అప్పుడే కట్టేసి ముందున అయితే కొంచెం షార్ప్గా చేసాడు. ఇదంత షార్ప్గా లేదు కానీ ఇందాక ఇచ్చిన రెండు బాణాలు అయితే గుచ్చుకుంటే దెబ్బకి దేవుడా అంటాడు అంత ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అసాంటి. సో ఈ చిన్న బుడ్డి పాప చూడండి, భలేగా ఆటాడుతుంది. హాయ్ హాయ్. మా ఆంటీ అయితే సిగరెట్ కాల్చేస్తుంది కూర్చొని. సో ఇవేమన్నా కొనమంటున్నారు వీళ్ళు తయారు చేసినవి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి అయితే అమ్ముతున్నారు అన్నమాట. అన్నీ అయితే మొత్తం నలిపేస్తున్నాడు. మాల్ అయితే అన్నయ్య దగ్గర ఉంది. సో అది వీళ్ళ సాయంత్రం అయితే మొత్తం ఇలా గుడారాలకు చేరి వీళ్ళు మొత్తం వీళ్ళు ఇక్కడైతే 20 కదా ఈ చుట్టుపక్కలకైతే స్ప్లిట్ అయిపోయారు. బట్ ఇక్కడైతే 10 ఇలాగ సాయంత్రం పూట కూర్చొని అయితే అందరూ కలిసి గాంజాది కొడతారట. అందరూ కలిపి తినేసి మొత్తం ఉన్నారు ముసలోళ్ళు ఆడోళ్ళు అన్నీ బాగానే కొడతాం. అన్నీ ఇతని వైపు కెమెరా దిప్తే చాలు, ఏదేదో భాష మాట్లాడేస్తున్నాడు, నాకేమో అర్థం కావట్లేదు అతను మాట్లాడేది. సో మంచిగా అయితే ఫైనల్గా మనం అనుకున్నది అయితే జరిగింది. కష్టానికి అయితే ఫలితం దక్కింది.
అండ్ ఇప్పటి వరకు ఇది నా వంతు, ఐ మీన్ వీడియో ఇక్కడ వరకు రీచ్ అవ్వడం, వీడియో తీయడం నా వంతు, అండ్ ఎడిట్ చేయడం కూడా నా వంతే. బట్ పబ్లిక్ మీరు చూసే చెప్పాలి ఎలా అనిపించిందో. నాకైతే అంటే ఐ మీన్ కొంచెం చీకటి పడిపోతుందన్న కంగారులో అయితే ఫాస్ట్గా రికార్డ్ చేశా, ఎందుకంటే పొద్దున్న 9 బయలుదేరితే మధ్యాహ్నం ఎప్పుడో 4:30 రీచ్ అయ్యి ఈ చోటుకి ఇలా కనిపెట్టడానికి నాకు పొద్దున్న నుంచి ఇంత టైం పట్టింది. సో వీళ్ళకి చుట్టూ ఏం వసతులేం దొరకవు కదా, వీళ్ళు ఇల్లు చూడండి, వర్షం పడినా సరే వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఆ పైన ఏమో 4-5 గోన సంచులు లాంటివి కప్పుకొని వీళ్ళైతే ఇక్కడే బతుకుతారనమాట. ఇదిగో ఈ ఇంట్లో ఒకడు, ఆ ఇంట్లో ఒకడు, మొత్తం చుట్టూ కన్ను కమ్మలు అయితే వేసుకొని లోపలైతే ఉంటున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి అక్కడ రెండు అక్కడో పాక ఉంది, సో అక్కడో పాక ఉంది, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీటిలో అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ వీళ్ళ ఐ మీన్ వేటాడడం అది చూసాక నాకు అనిపించింది చాలా కష్టం, ఐ మీన్ వేటాడడం అనేది. బట్ బాగానే బతికేస్తున్నారు ఈ చిన్న ఏరియాలో, చింతలేని కుటుంబం. ఇద్దరు కొందరు అయితే పాతల్లో ఉన్నారు, కానీ కొందరు అయితే ఐ మీన్ కొంచెం టీషర్ట్లు ఇవి అయ్యి మోడర్న్గా డ్రెస్ చేసుకున్నారు, అప్పుడప్పుడు టౌన్కి వెళ్ళి కొనుక్కుంటారు అటు వీళ్ళు బట్టలు అయితే. ఓకే, సో 40,000 అయితే ఇచ్చేసా. 40,000 అంటే మన కరెన్సీలో ఎంతో ఒకసారి అక్కడ డిస్ప్లే మీద ప్లే చేస్తే చెక్ చేయండి. సో మనమైతే ఈ ప్లేస్ని విడిచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనం ఇక్కడికి ఎప్పుడు రాంగ్ కూడానా. థ్యాంక్ యూ సో మచ్. యువర్ నేమ్? కంకోను. కంకోను. మనీ? వెళ్ళిపోదాం ఈ ప్లేస్ నుంచి అయితే. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తాను మరి. నువ్వే అని. సో ఇదిగోండి పొద్దున్న వెళ్ళి వేటాడి తెచ్చుకున్న మాంసం అయితే ఇక్కడ తింటారట. చూడండి మొత్తం ఎలా వేటాడారు. దీన్నే మన కింద గిచ్చుంటారు, జింకలా ఉంది ఇది. యా ఓకే ఓకే. సో ఈరోజు అయితే ఇదే దొరికింది అని అంటున్నారు. దీని కొమ్ములు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఈరోజు అయితే ఇదే దొరికిందంటే రేపు అయితే వెళ్ళి కోతిని వేటాడతారట. సో రేపు అయితే రాగలవా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ డబ్బులు చదివించాం, మళ్ళీ రేపు ఎందుకు వస్తాను. సో ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోదాం ఈ తొప్పల నుంచి బయటపడి. అర్జెంట్గా మనం మళ్ళీ కరాటూకి అయితే రీచ్ అవ్వాలి. సో కరాటూ రీచ్ అయ్యాక అక్కడి నుంచి వ్యాన్ దొరికితే దొరకవో తెలియదు. సో ఈరోజు నైట్ ఎలా రీచ్ అవ్వడం కూడా తెలియదు. మొత్తం అడవిలోకి అయితే వచ్చాం పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మనోడికి కూడా నాకు తెలిసి అంత కొంత ఆశిస్తున్నాడేమో. చీకటి పడిపోతుంది, సో ఫాస్ట్గా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. మనం కరాటూ రీచ్ అయ్యాక కరాటూ నుంచి మంగోలా అనే ప్లేస్కి అయితే మనం వ్యాన్ ఎక్కాలి. వ్యాన్ అంటే ల్యాండ్ క్రూజర్, ఇక వెనకదలు కనిపిస్తుంది కదా, సో అలాంటి జీప్స్ అయితే ఉంటాయి. సో మంగోలాకి ఎక్కాక ఆ వ్యాన్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మంగోలాకి. మనం ఇక్కడైతే దిగిపోవాలి. ఇక్కడ సమ్ లేక్, ఏఆర్సి సఫారీ లాడ్జ్, తర్వాత జివాని, ఇలా కొన్ని ఒక 3 రోడ్స్ జంక్షన్లో వస్తుంది. ఇలా వెళ్తే స్ట్రైట్కి వెళ్తే మంగోలా, ఇటువైపు వెళ్తే లేక్ ఏఆర్సి వస్తుంది లేక్, అండ్ ఇటువైపు వెళ్ళినా సరే లేక్ ఏఆర్సి వస్తుంది. సో మనమైతే ఈ రూట్ తీసుకోవాలన్నమాట. ఈ రూట్ అడవి చాలా లోపల, మనకైతే రూట్ తెలీదు. సో డెఫినెట్గా ఆ బోడ తీసుకొని వాళ్ళైతే వాళ్ళకి 10,000 ఇచ్చారనుకోండి, మీతో పాటే 2-3 అవర్స్ ఉంటారు. సో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ రికార్డ్ చేసుకొని, లేదంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి అంతా చూసుకొని వాళ్ళతో ఫోటోలు తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడికి తీసుకొచ్చి దింపేయడానికి. నాకైతే 10,000 తాంజానియా షిల్లింగ్ అయితే తీసుకున్నాడు ఈ బోడ అతను. అండ్ ఆ వ్యాన్లకి అయితే ఆల్రెడీ ఎంత తీసుకున్నాడో వీడియోలో చెప్పాను కదా. సో మనం టైం ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే 7 అయిపోతుంది. చూడొచ్చు సన్సెట్ అదిరిపోయింది ఇక్కడ నుంచి లొకేషన్ అయితే. అబ్బా చూడండి గోల్డెన్ కలర్లో స్కై చాలా బాగుంది. బట్ ఇప్పుడు నాకున్న టెన్షన్ ఏంటంటే, ఇదిగే ఇతను నాతో పాటు వ్యాన్లో వచ్చాడు కదా, ఆ బ్రదర్కి ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చు. సో అతను అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో అయితే కమ్యూనికేట్ చేస్తున్నాడు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఆరుష అయితే వెళ్ళాలి కదా. సో ఇక్కడ నుంచి కరాటు వెళ్ళడానికి అయితే వ్యాన్స్ ఏమైనా ఉంటాయని చెప్పి అడిగాను. అడిగితే
చూస్తున్నాడు అనమాట, ఎవరికో కాల్ చేస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే దగ్గరలో అంత నిర్మానుషంగా ఉంది, అటువైపే అటు నుంచి ఇటువైపు రావడం తప్ప ఇటు నుంచి అటు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు, చూడొచ్చు అసలు రోడ్లు లేవు, ఎలా ఉన్నాయో మొత్తం. చీకటి పడేలోపు ఇక్కడ నుంచి నేను కరాటూ వెళ్ళాలి. కరాటూ నుంచి అర్జెంటుగా మనం ఆరుషకి అయితే వెళ్ళిపోవాలి. ఆరుషకి వెళ్ళడానికి నాకు తెలిసి మళ్ళీ 4-5 hours పట్టేస్తుంది, ఇంకా అంతకు మించే పట్టొచ్చేమో. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్లో వెళ్ళడానికి ఒక 1.5-2 hours పడుతుంది, ఇరుక్కొని వెళ్ళాలి. బట్ డౌట్ ఏంటంటే మొత్తం అసలు ఇక్కడ కమ్యూనికేషన్ నార్మల్గా ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా సరే అసలు సిగ్నల్స్ లేవు. నా దగ్గర లోకల్ సిమ్ ఉన్నా సరే సిగ్నల్స్ లేవు. చీకటి పడిపోతుంది. ఆఫ్రికాలో రాత్రిపూట ఫారినర్స్ తిరగడం అంత మంచిదైతే కాదు, చాలా ఆర్టికల్స్లో చదివా. సో నాకు ఇక్కడ లోకల్ భాష కూడా రాదు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ కూడా అన్ని లాడ్జ్లు ఉన్నాయి, అన్నీ ఫుల్ రేట్లు మామూలు లేవు. ఎందుకంటే మొత్తం టూరిస్ట్ ఏరియా కదా ఇది, ఇదంతా ఈ దగ్గరలో సెరంగేటి నేషనల్ పార్క్ ఉంది. సో ఇదంతా టూరిస్ట్ ఏరియా. సో వ్యాన్లు అయితే ఇంక కనిపించట్లేదు, ఏదైనా వస్తే అర్జెంటుగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. మొత్తం చీకటి పడిపోయింది, చుట్టూ ఎవరు లేరు, ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ వ్యాన్లు అయితే దొరకలేదు. ఒకటి రెండు కిరాణా షాపులు అయితే చిన్న చిన్న ఓపెన్ చేసి ఉన్నాయి, కాసేపట్లో అవి మూసేసేలా ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు. వెహికల్స్ అన్నీ ఇటువైపు నుంచి అటువైపు ఊర్లోకి వెళ్తున్నాయి, కానీ అటు నుంచి ఇటువైపు వెళ్ళేది ఒక్కటే కనబడట్లేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ లాడ్జిల్ని అడిగి చూసా ప్రైజెస్, అడిగితే వాళ్ళు దాదాపు పర్ నైట్కి 5,000 నుంచి 6,000 దాకా చెప్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పెద్ద గండ నుంచి అయితే తప్పించుకున్నాను. యాక్చువల్గా నాకు ఇందాక నుంచి ఒక అతను హెల్ప్ చేస్తున్నాడు కదా, అతనేమో ఇంకా నాకు లేట్ అయిపోతుంది, ఇప్పటికే నీతో చాలాసేపు ఉన్నానని చెప్పి నేను వెళ్ళిపోతా అన్నాడు. మరి నాకేంటి ఏమైనా ఉందా అడిగితే, సో నేనేమో 5,000 అయితే ఇచ్చాను, నా దగ్గర 5,000 ఉంటే. అండ్ అలాగా సరే ఏదైనా వ్యాన్ దొరుకుద్ది కదా అని చెప్పి కొంచెం ముందుకు నడుచుకుని వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ అంతా అసలు లైట్లు అయితే అసలు ఏం లేవు. అసలు చాలా రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. వెంటనే సో నిర్మానుష్యంగా ఉంది. ఒకడేమో అయితే నన్ను ఫాలో అవుతూ వచ్చాడు నా దగ్గర. అంటే ఎవడరా బాబు, సో తాగిస్తున్నాడు కుర్రోడు అయితే. సో నేను అక్కడ వెళ్తూ ఉంటేనేమో నన్ను ఒకడు ఫాలో అవుతూ వచ్చాడు అనమాట. వస్తే ఫస్ట్ వచ్చాడు, వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా అని అడిగి నేను చెప్తాను ఇది అది అని చెప్తుంటే వాడికి ఏమో అర్థం కావట్లేదు. Where? I can go. I am talking myself. Why you are coming in my video? Why you shoot a video? Why? It's road. Why it's you not your house. Me? Why? It's road. No. This is my video. Huh? It's not a road. It's not, if you want to shoot a video, road it on the road. This is your house? It's my house. This is your house? It's my house. Where is papers? Yeah, it's my house. You. Why? You, why? You come. మా తాగుబోతోడితో పెద్ద గొడవ అయింది. చుట్టూ లోకల్స్ అందరూ చేరిపోయారు. ఇంక ఈ నైట్ టైంలో వీళ్ళందరితో పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పి ఇంక వెంటనే ఒక బోడా అతను కనిపిస్తే ఈ బైక్లో అయితే నేను లిఫ్ట్ అడిగి వచ్చేసా. సో నాకైతే వెహికల్ ఏం దొరకట్లేదు. ప్రస్తుతానికి అయితే ఒక బోడ బండి దొరికితే తీసుకొని కరాటూకి అయితే వెళ్తున్నా. ఇలా మధ్య మధ్యలో ఏమైనా వ్యాన్స్ కనబడితే బోడ డ్రైవర్నేమో అడగమంటున్నాను, ఒకవేళ వాళ్ళు ఆరుషా వెళ్తారేమో అని చెప్పి. ఎందుకంటే ఎలాంటి వెహికల్స్ చాలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆరుషా సైడ్ వెళ్తూ ఉంటాయి. సో అతన్ని అయితే అడగమన్నాను. ఈ రాత్రిపూట చూసారా మొత్తం చీకటే, అసలు మొత్తం చీకటి ఏం లేదు ఈ రోడ్లో. ఫస్ట్ టైం ఆఫ్రికాలో ఇంత మంచి మనుషులు ఉంటారని అయితే గుర్తించాను. ఈ మిడ్ నైట్లో ఆరుషా ఎలా రీచ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఆ బొడబొడ అతను అదే మాట్లాడి హెల్ప్ చేశాడు. ఈ బ్రదరు అండ్ ఆ బ్రదర్ ఇద్దరు అయితే ఆరుషా వెళ్తున్నారు.
మెల్లిగానే వెళ్తుంది, బట్ వీళ్ళైతే మనల్ని డబ్బులేం అడగలేదు, ఊరికినే నేను తీసుకెళ్తానులే మేము అలాగే ఆటో వెళ్తున్నాం కదా అని చెప్పి మనకైతే వాళ్ళ వ్యాన్ ఎక్కమన్నారు. సో చూడొచ్చు ఇప్పుడు అయితే వెళ్తున్నాం, ఇంకా మన బ్రో అయితే మనల్ని తీసుకెళ్తున్నాడు. సో మనం ఇక్కడ వెళ్తూ ఉంటే సడన్గా ఏదో లారీ యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయింది మొత్తం, టమాటాలు ఉల్లిపాయలు మొత్తం అన్నీ కింద పడిపోయాయి. రోడ్డు చూడండి మరీ దారుణంగా ఉంది, అందుకే ఇది జరిగినట్టు ఉంది, మొత్తం అన్నీ కింద పడిపోయాయి. దేవుడి దయవల్ల ఎవరికి ఏం అవ్వలేదని కోరుకుంటున్నాడు. సో రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది, మనోడు చాలా మెల్లిగా జాగ్రత్తగా అయితే నడుపుతున్నాడు బండిని, మొత్తం ఆఫ్ రోడింగ్. బండి అయితే చాలా స్లోగా వెళ్తుంది, టైం ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అయింది, అప్పుడిప్పుడు 7:30 ఎక్కాను నేను ఇది. వీళ్ళు లిఫ్ట్ ఇస్తే ఈ 150 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు వీళ్ళు 6-7 గంటలు తీసుకునేలా ఉన్నారు. ఒక బ్రో అయితే నిద్రపోయాడు, ఇంకో బ్రో అయితే కంటిన్యూస్గా నడుపుతూనే ఉన్నాడు. ఒక 20-22 స్పీడ్లో వెళ్తున్నాడు, ఎందుకంటే బండి నిండా లోడ్ ఉంది, మరి వీళ్ళు ఏం తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. వీళ్ళు మోషి అయితే వెళ్తారట, నేను వెళ్ళాల్సిన ఆరుష దాటాకే ఆ మోషి వస్తుంది, మరి ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో తెలీదు. మొత్తం ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ లోడ్తో తీసుకెళ్లే వెహికల్సే. అండ్ ఇందాక నేను వెళ్ళే రూట్లో అయితే నాకు ఈ సైడ్న 2 జిరాఫీలునో ఒక 4-5 జీబ్రాలు అయితే కనిపించాయి, భలే అనిపించింది. చూడొచ్చు ఇదంతా ఆరుష నుంచి సెరంగేటికి వెళ్ళే రూట్ అనమాట, మొత్తం అడవే, అడవిలో నుంచి అయితే అర్ధరాత్రి ప్రయాణం. రోడ్లు కానీ బాగున్నాయి. టైం ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. సో చాలా స్లోగా అయితే వచ్చాడు, ఎందుకంటే బండి నిండా అయితే మొత్తం గూడ్స్ అవి ఉన్నాయి. సో ఫాస్ట్గా వస్తే బండి బోల్త పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మేము వచ్చే రూట్లో చిన్న యాక్సిడెంట్ కూడా అయింది, సో అందుకని చెప్పి చాలా నెమ్మదిగా నెమ్మదిగా తీసుకొచ్చాడు. అండ్ బ్రదర్ దగ్గర ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే ఆ బ్రో వాళ్ళిద్దరూ యాక్చువల్గా వాళ్ళు ఐ మీన్ ఒక సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, అటువైపు వెళ్ళిపోతున్నాడు. నేను ఆ రూమ్ లొకేషన్ ఏమో స్ట్రైట్గా వెళ్ళాలి, 1 కిలోమీటర్ ఉంది ఆ టర్నింగ్ దగ్గర నుంచి, నన్ను ఇక్కడ దింపేయండి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్తే, లేదు లేదు ఈ మిడ్ నైట్ టైంలో నువ్వు అక్కడ వెళ్ళడం సేఫ్ కాదని చెప్పి ముందర ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే టర్నింగ్ తీసుకొని మళ్ళీ నన్ను దింపడానికి అయితే బండి దింపాడు. నాకైతే అసలు వీళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే అసలు ఆ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఆ టైంలో మాట్లాడటం కూడా ఉండవు, బట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఏ సాయి ఐ మీన్ ఉచితంగా అయితే తీసుకొచ్చారు ఈ చోటు వరకు. సో మనకి ఆఫ్రికాలో కూడా చాలామంది ఇలాంటి మంచి వాళ్ళు అయితే మనకి తగులుతున్నారు. చూడండి అర్ధరాత్రి రోడ్డు మీద ఒక్కడు కూడా లేరు, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయి, ఒక్కలమే వెళ్తే వేసే అవకాశం ఉంది. అందుకనే ఈ బ్రో అయితే ఒక్కడనే పంపడానికి అయితే ఒప్పుకోలేదు. సో మన వాళ్ళు అయితే ఫైనల్గా ఇక కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఈ పక్క స్ట్రీట్లోనే నేను ఉండేది. సో మన వాళ్ళకైతే ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అయితే థ్యాంక్స్ చెప్తాం. సో వీళ్ళిద్దరే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆఫ్రికా యూ గేవ్ మీ ద లిఫ్ట్, ఫస్ట్ పర్సన్ ఇన్ దీస్ 5 కంట్రీస్, థ్యాంక్ యూ సో మచ్.